హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ వండర్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటుంది గోగాయల పప్పు ఇది ఎప్పుడైనా విన్నారా ఇది తెలంగాణ స్పెషల్ అనమాట ఇది గోంగూర చెట్టు ఉంటాయి కదా ఆ చెట్టుకి కాస్తాయి ఈ కాయలనేవి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న వాటిని మేము తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి బయట రెడ్ కలర్ లేయర్స్ ఉంటాయి కదా అవి ఇలా సెపరేట్ చేసుకొని లోపల ఉన్న గ్రీన్ కలర్ది పడేయడమే అనమాట మనకి ఇక్కడ కర్రీలో కానీ చట్నీస్ కానీ ఈ బయట ఉన్న ఇప్పుడు చూపిస్తున్నాం కదా అలా మొత్తం నీట్గా సెపరేట్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి నీట్గా ఇవి పప్పు చేసుకుంటారు అలానే చట్నీ కూడా తయారు చేసుకుంటారు చాలా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది వివర్స్ ఇవన్నీ బాగా సెపరేట్గా ఈ విధంగా వలుచుకొని అన్నీ నీట్గా ఒక బౌల్లో వేసుకోండి నీట్గా వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి గోంగూర కాయలు అంటారు గోకాయలు అంటారు చాలా మంచి టేస్ట్ ఉంటుంది పప్పు అన్నీ మనం డిఫరెంట్ డిఫరెంట్ పప్పులు వేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇది కూడా మేము ఇక్కడ ఒక బౌల్ దాల్ తీసుకున్నాము వాష్ చేసుకొని అలానే మనం గోకాయల్ని సెపరేట్ చేసుకున్నాం కదా అవన్నమాట అలానే ఒక టూ ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చిస్ టర్మరిక్ కారం అలానే కొన్ని టమాటోస్ అలానే కొంచెం చింతపండు తీసుకున్నాం టేస్ట్కి అలానే కొంచెం కరివేపాకు అనమాట ఇవి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం తీసుకున్న దాల్ని వేసేసుకోండి నెక్స్ట్ మనం తీసుకున్న గోకాయలు పీసెస్ ఉంటాయి కదా లేయర్స్ అవన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ టమాటోస్ పీసెస్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ పీసెస్ మనం తీసుకున్న పచ్చిమిర్చి పీసెస్ మొత్తం అనేవి ఈ కుక్కర్లో యాడ్ చేసేయాలి నెక్స్ట్ కర్రీకి సరిపోయినంత లైట్గా టర్మరిక్ అదేవిధంగా టేస్ట్కి సరిపోయినంత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాము మనం ఏదైనా బాయిల్ చేస్తున్నప్పుడు పప్పు అనేది దాల్ అనేది కొంచెం లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి త్వరగా బాయిల్ అవుతుంది మనం ముందుగా ఇక్కడ చింతపండు తీసుకున్నాం కదా అది యాడ్ చేయలేదన్నమాట అలానే కొన్ని వాటర్ ఒక చిన్నది గ్లాస్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసేసి క్యాప్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ కానీ త్రీ విజిల్స్ కానీ వచ్చి ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది చింతపండు యాడ్ చేసి స్మాష్ చేసుకోవాలి పప్పు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా యాడ్ చేస్తే పప్పు అనేది బాయిల్ అవ్వదు మనం చింతపండు యాడ్ చేసి బాయిల్ చేస్తే నెక్స్ట్ మనం తాలింపు పెట్టేసుకుంటున్నాము ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసిన తర్వాత తాలింపు గింజలు అన్నీ యాడ్ చేసేయండి జీరా అలానే ఆవాలు కొన్ని ఆనియన్స్ అలానే కొన్ని ఎండుమిర్చీస్ కొంచెం లైట్గా టేస్ట్కి సరిపోయినంత ఇంగు కూడా యాడ్ చేసేయండి ఇంగు ఏంటంటే జస్ట్ చాలా మంచిది హెల్త్కి అని కాదు కానీ జస్ట్ టేస్ట్కి చాలా బాగుంటుంది కొంచెం లైట్గా ఇంగు యాడ్ చేసేసాము నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత లైట్గా పార్షియల్గా కర్రీ లీవ్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేసేస్తున్నాము కర్రీ లీవ్స్ ముందే యాడ్ చేసేస్తే మాడిపోతాయి అనమాట ఇంతే ఫైనల్ అనమాట చాలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న గోగి గోగి కాయల పప్పుని అది మొత్తం ఇందులో యాడ్ చేసేయడమే చాలా చాలా సింపుల్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినే డాల్స్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఓకేనా మీకు ఈ వీడియో అలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోనే మర్చిపోవద్దు ఓకేనా ఓకే ఇంకొక టూ మినిట్స్ బాయిల్ అయితే అయిపోతుంది మీకు వాటర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఫైనల్ అనమాట ఈ విధంగా కర్రీ లిప్స్తో గార్నిష్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్